आज्ञा पड़ने నమస్కారం కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వం ఒకసారి మాట్లాడతారా మా ఏమండి యాడ్ డైరెక్టర్ పదవి కొనుక్కున్నా ఒక నిదర్శనమైన ఒక దళితుడు జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వం ఈ పెట్టి లేక ఈ పార్టీలో ఉండి పెట్టి లేక మార్గం మాకు ఎవరు సపోర్ట్ లేక ఈ రాజశేఖర్ రెడ్డి బొమ్మగా 2 సంవత్సరాల నుంచి ఇది ఇంతే ఉంది ఈ బొమ్మ పెడతారు కదా ఎమ్మెల్యేనే సహకరించట్లా మాకు రాజశేఖర్ రెడ్డి గారు బొమ్మ పెడుతున్నాం మాట నిన్న జరిగే ఎలక్షన్ కి పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తాన్ని అలాంటిది రాజశేఖర్ రెడ్డి గారి బొమ్మ నెల రోజుల్లో మాకు సత్యల గారు కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు ఎవరో ఒకడు పర్మిషన్ పంచాయతీ తీర్మానం కూడా అయి ఉంది మన ప్రభుత్వంలో ఈ బొమ్మ పెట్టుకోకపోతే మరి ఏ ప్రభుత్వంలో పెట్టాలో మాకు అర్థం కావట్లేదు కాబట్టి ఇప్పటికైనా బొమ్మ పెట్టకుండా చేస్తున్నారు ఈ బొమ్మ పెట్టకుండా ఎవరు మాట్లాడిని ఈ డిపార్ట్మెంట్ కావచ్చు ఎంఆర్ ఆఫీసులు కావచ్చు ఎందుకు ఇచ్చి మేము ఇలా చేయలేకపోయాం మన ప్రభుత్వంలో ఈ బొమ్మ పెట్టుకోకపోవటం నమస్తే అన్న నా పేరు షేక్ బాజీ నేను మండల వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాను నేను 2014 కాండ నుంచి మండల యువజన అధ్యక్షులుగా ఉండి పార్టీకి ఎంతో బాధ్యతగా పనిచేసి ఉన్నాను నేను 2019 ఎలక్షన్లో మన గౌరవనీయులైన శ్రీమతి ఉండవల్లి శ్రీదేవి గారిని సమన్వయకర్తగా అసెంబ్లీ నియోజకవర్గ శాసనసభ్యురాల అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుంచి మేము ఆమె వెనుకిడితే ఉండి పనిచేసినాము ఆమెకి ఫస్ట్ ఇన్విటేషన్గా మేడిగుండూరు జెండా చెట్టు సెంటర్లోని పీర్ల సావిడి ఆవరణంలో పరిచయ వేదిక అని పెట్టి గ్రాండ్గా చెప్పి వెల్కమ్ చెప్పాం 2019లో మేము ఎలక్షన్ చేసాం మా అందరితో కలుపుకొని మా ఊళ్ళో జనాలతోటి అప్పుడు 2019లో ఎలక్షన్ రోజు మా మీద 307 సెక్షన్ మీద 14 మంది మీద కేసు ఫైల్ అయింది మేము 40 రోజులు మా 14 మంది మేము 40 రోజులు ఊరు బయట ఎక్కడున్నామో మా పిల్లలకి తెలియదు పిల్లలకి తెలియదు అయినా ఎంతో బాధతోటి కష్టాలు పడ్డాం నష్టపోయాం అయినా ఆమె గారు మాకు ఒక్క రూపాయి కూడా ఆమె ఇలా అలాంటి కష్ట సమయంలో కూడా అయితే ఎలక్షన్ల తర్వాత హైకోర్టు నుంచి మేము యాంటిసిపేట్ బెయిల్ తెచ్చుకొని 22/5/2019 ఇళ్ళకి వచ్చాం 23 రిజల్ట్ వచ్చినాయి లేకపోతే మేము ఎక్కడ ఉండేవాళ్ళం మాకే తెలీదు మా 14 మంది గెలిచినాక తర్వాత మేడం గారు మేము పార్టీ గురించి 2020 6/2019 మా మేడిగుండూరు పంచాయతీలో గల భీమినేని వారిపాలెం అనే ఒక గ్రామం ఉంది దాన్ని డివైడ్ చేయాలని అర్జీ పెట్టి దానికోసం సుమారు 2-3 లక్షలు ఖర్చు పెట్టుకొని ఆ పంచాయతీని డివైడ్ చేపించాం ఎందుకు చేపించాం అంటే మేడిగుండూరు పంచాయతీ మీద వైసీపీ జెండా ఎగరేయాలని అప్పుడు అలాంటి పరిస్థితుల్లో ఒక దళిత వ్యక్తిని మేము పంచాయతీ అభ్యర్థిగా నుంచోబెట్టి అతను 40 లక్షలు ఖర్చు పెట్టి ఇచ్చేసిన వ్యక్తికి ఇచ్చిన విలువ లేకుండా ఎదురు టీడీపీకి ఫండ్ ఇచ్చి మేము ఫండ్ ఇచ్చాము మేము మిమ్మల్ని ఓడగొట్టాము టీడీపీ వాళ్ళకి గెలిపించామన్న చెప్పిన వ్యక్తులకి ఎమ్మెల్యే గారు గౌరవం ఇస్తున్నారు తర్వాత 31/3/2020 పంచాయతీ డివైడ్ అయింది 31/3/2020 మా పంచాయతీ ఆవరణలో వైఎస్ఆర్ బొమ్మ పెట్టాలని మేము పంచాయతీ తీర్మానం చేశాం బొమ్మ కొనుక్కొచ్చాం అప్పుడు మా ఎమ్మెల్యే గారు పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చి మమ్మల్ని ఆపారు మమ్మల్ని ఆపినా సరే మేము బొమ్మ పెట్టాల్సిందే అని గోల చేశాం కానీ మా ఎమ్మెల్యే గారు పెట్టడానికి వీల్లేదు పోలీసులు పర్మిషన్ ఇవ్వట్లేదు మీరు బొమ్మ ఎనిక్కిదాండి అన్నారు అప్పుడు లేని పోలీస్ ప్రొటెక్షను నిన్న మేడిగుండూరు జెడ్పీ హై స్కూల్లో పీసీ విద్యా కమిటీ ఎలక్షన్లు జరిగినాయి
టీడీపీ వాళ్ళు ఎంత ఇచ్చారో ఆమె గారికి డబ్బులు తెలియదు. కానీ పోలీస్ ప్రొటెక్షన్ ఒక పంచాయతీ ఎలక్షన్ అసెంబ్లీ ఎలక్షన్ కంటే కూడా పోలీస్ ప్రొటెక్షన్ పెట్టి టీడీపీ వ్యక్తిని పీసీ కమిటీ చైర్మన్గా ఎన్నిక చేసి ఇచ్చేశారు, ఆమె గారిని ఆహ్వానించారు. అలాంటప్పుడు మా మనోభావాలు దెబ్బతిన్నాయి. హౌస్ అరెస్ట్ చేశారన్నా నేను మండల వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఒక మేడిగుండ్రలో ఎంపీటీసీలుగా పోటీ చేయాలంటే ఎవరు ముందుకు రాకపోతే ఒక దళిత అమ్మాయిని నుంచోబెట్టి 20 లక్షలు ఖర్చు పెట్టి 900 ఓట్లతో గెలిపించాం. ఒక మైనార్టీస్ అమ్మాయిని నుంచోబెట్టి 15 లక్షలు ఖర్చు పెట్టినా 101 ఓటుతో ఓడిపోయాం. ఆయనకి కోఆప్షన్ నెంబర్ ఇప్పించాం. అయినా ఇంత డబ్బులు ఖర్చు పెట్టి నష్టపోయి పార్టీకి ఇంత విధేయులుగా ఉన్న వాళ్ళకి మమ్మల్ని ఏదో కర్యాపాకు ముక్కలాగా అలా లెక్క చేయటం మాకు చాలా బాధాకరము. ఇదంతా మేము పై కేంద్ర సెంట్రల్ ఆఫీస్కి తెలియపరిచి మా మనోభావాలు దెబ్బతింటున్నాయండి, మా ఎమ్మెల్యే గారు మాకు సహకరించట్లేదు అని మా అధిష్టాన నిర్ణయానికి తెలియపరచాలని ఈ ప్రెస్ మీట్ పెట్టినాము. నేను వైఎస్ఆర్సీపీలో మండలాధ్యక్షుడిగా నేను 8 సంవత్సరాలు చేశాను. 8 సంవత్సరాలు చేసి మన క్రిస్టినా మేడం గారు కానించి మేము చేస్తూనే ఉన్నాం. మళ్ళీ మాలో జగన్మోహన్ రెడ్డి గారు మాలుగా నమ్మి మళ్ళీ శ్రీదేవి గారికి సీట్ ఇచ్చి మాలుగా ఉంచారు. మేము ఆ రోజు నుంచి కార్యక్రమం మాలుగా చేస్తూనే ఉన్నాం. ఇంతవరకు మేడుకుంటూరు మండలంలో ఎలాంటి ఎవరైనా 1400 నుంచి 1500 ఓట్లు మెజార్టీ అలాంటిది 1860 ఓట్లు చేశాం. 1860 ఓట్లు గెలిపించుకున్నాం. మేడం గారిని మాలుగా 4 మండలాల మీద కూడా పరిచయ వేదిక పెట్టి భారీ ఎత్తున మేడం గారిని మాలు సుస్వాగతం పలికాం. పలికి ఇవాళకి ఇవాళ నాకు యాక్సిడెంట్ అయిందండి, 1 ఇయర్ క్రితం యాక్సిడెంట్ అయింది. మాట్లాడటానికి నాకు ఇబ్బందిగా ఉంది. నేను 1 ఇయర్ క్రితం యాక్సిడెంట్ అయితే మేడం గారు వచ్చారో, నేను మన జడ్పీటీసీ ఎలక్షన్కి 7 రోజులు ముందే లేచింది. అంటే 2015 రోజులు కోమలో ఉండ అలాగుండి నేను ఎలక్షన్లో ఉండి ఇవాళ మాలుగా నాకు ఏది సీఎం రిలీఫ్ ఫండ్కి ఇంతవరకు కాతకాలు పంపించామండి. ఇంతవరకు ఆఫీసు పోలా, ఇంతవరకు నాకు ఏ రూపాయి రాలా. జగన్మోహన్ రెడ్డి గారు జడ్పీటీసీగా నాకే దిక్కు లేదు. మాలుగా నేను ఏరే వాళ్ళకి ఏమి ఇప్పిస్తాను? ఇవాళ ప్రతిదీ మాలుగా ఈ రకంగా చేసి మాలుగా మేడం గారు ఇలాంటి ఇబ్బందులు ఉండేవాళ్ళు ఇప్పుడు చెబుతున్న అందరూ మనకు ఉండేవాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు. అందరూ పనులు చెప్పి ఎలానే దాని మీద మేము వెళ్తాం ఆఫీస్కి. రూపాయలు ఏంది ఏ పని కావట్లా. పిఎలు అడుగుతున్నారు, అందరూ అడుగుతున్నారు, టోటల్ అందరూ అడుగుతున్నారు. ఇవాళ జడ్పీటీసీగా నిలబడి ఇవాళ మాలుగా ఏది రాజశేఖర రెడ్డి గారి బొమ్మ తీసుకొచ్చి మాలుగా దానికి అంత ఏది ఎగరం పెట్టాలని దాంతో మేమందరం ఒక ఐకమత్యంగా ఉన్నాం. ఆ టైంలో పోలీస్ డిపార్ట్మెంట్, ఎంఆర్ఓ డిపార్ట్మెంట్స్ని వీళ్ళందరిని మాలుగా చేసి బొమ్మ పెట్టకుండా చేశారు. ఎవరు ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి బొమ్మే మేము పెట్టుకోలేకపోతే ఇంకేమేమి తిరుగుతామండి మేము? మేము ఇవాళ 1 సంవత్సరం అవుతుంది ఆ బొమ్మ వచ్చి. ఆ బొమ్మ మా బొమ్మ మేము పెట్టుకోలేకపోతే రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానంతో మేము బొమ్మ చేయించుకున్నాం. మాలుగా ఇప్పుడు అది ఒక మండలంలో అది హాట్ టాపిక్ అయింది. ఇప్పుడు మాకు రాజశేఖర రెడ్డి గారి బొమ్మ ఒక 4 రోజుల్లోపు కానీ అది పెట్టకపోతే మేమందరం మాలుగా చాలా ధర్నాలు చేస్తడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇవాళ రాజశేఖర రెడ్డి గారి బొమ్మ పెట్టుకోలేకపోతే మేము పార్టీలో మమ్మల్ని నమ్మి ఓట్లు వేసి ఎవరు లేరండి? మన ప్రభుత్వం ఎవరు ఓట్లేస్తారు? ఇవాళ ఇన్ని రకాలుగా గెలిపించుకొని మాలుగా ఈ పంచాయతీని నిడగొట్టి మాలుగా సర్పంచ్గా గెలిపించుకోవాలని ఎంతో ప్రయత్నాలు చేసి మాలుగా ఇవాళ ఓడిపోయాం. ఇవాళ మన పార్టీలో తిరుగుతూ మాలుగా టీడీపీని గెలిపించిన వాళ్ళు మన పార్టీలో తిరుగుతూ టీడీపీని గెలిపించిన వాళ్ళు ఉన్నారు. రూపాయి తీసుకెళ్ళి వాళ్ళు చేయగలుగుతున్నారు. మేము రూపాయి ఇప్పిలేకపోతాం. ఇప్పిట్లేదు కాబట్టి మా పనులు జరగట్లా. ఇవాళ వాళ్ళు మాలుగా మమ్మల్ని నమ్ముకొని 1.25 లక్షలు ఖర్చు పెట్టి ఒక ఆడ మనిషిని సర్పంచ్ని నిలబెడితే కావాలని మన పార్టీలో వాళ్ళు తిరిగేవాళ్ళే ఓడిచ్చారు. ఇవాళ వాళ్ళే మేడం గారి దగ్గర ఉన్నారు. ఇవాళ కండ ఏది ప్రతి పనిలో వాళ్ళే ఉన్నారు. మేమనుకున్నాం మేము టీడీపీ వాళ్ళలాగా మేము ఇవాళ ఇబ్బందులు పడుతూ చాలా ఇబ్బందులు ఉన్నాం. ఒక పోయినసారి ఎంపీటీసీ ఒక అమ్మాయి ముస్లిం అమ్మాయిని వేయించాము. ఆ అమ్మాయిని 2 సార్లు కూడా ఓడిపించారు. ఇలాంటి ఇబ్బందులు అది టీడీపీ వాళ్ళు ఎవరైతే ఓడిపించారో వాళ్ళే మేడం గారి పక్కన ఉంటున్నారు. ఇవాళ మేము వాళ్ళకి భయపడి మేము వెనక తిరుగుతున్నాం. ఇవాళ ఎవరు ఏ పని చేయించలేకపోతున్నామండి. ఇది మాలుగా ఇది మీడియా వాళ్ళు అందరూ పై హైకమాండ్ దృష్టికి తీసుకెళ్ళి ఇప్పుడు మా ఓట్లను మేము కాపాడుకోవాలి. ఇవాళ ఇంతవరకు వేడుకుంటారు ఏది ఎలక్షన్ చరిత్రలో
ఎలాంటి ఏది అంత మెజారిటీ ఓ శ్రీదేవి గారికి వచ్చింది తర్వాత నేను మండలతి ఏది జెడ్పిటిసికి గెలిచాను 10000 చిల్లర ఓట్లు నాకు వచ్చింది ఇంతవరకు ఎప్పుడు వచ్చినా గాని కాంగ్రెస్ కి రాని టీడీపీకి రాని 1400 ఓట్లు మించి ఎప్పుడు రాలా అలాంటిది మామూలుగా శ్రీదేవి గారు ఉండవల్లి శ్రీదేవి గారికి గెలిపించాం ఎక్కువ ఓట్లు తర్వాత నాకు మామూలుగా నేను ఎలక్షన్ కూడా తిరగలేదు మామూలుగా అందరూ టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు అందరూ నన్ను నమ్మి ఓట్లు వేశారు ఎంత 10000 ఓట్లు చిల్లర ఇంతవరకు చరిత్రలో రాదు అలాంటి మెజారిటీ 10000 మెజారిటీ అలాంటి మెజారిటీ తోటి గెలుపించుకునేందుకు ఏదో జనం జనం మామూలుగా ఏది బాగోగులు చేస్తామనే మంచి అన్నతోటి మనకు వేశారు ఇలా అలాంటి టైంలో మేము ఏం చేయించుకోలేమన్నాం అది ఒకటి మండలాధ్యక్షుడు నువ్వు సంతకం పెట్టాలని ముందు సంతకం పెట్టించారు నా చేత ఏది జెడ్పీటీసీ నామినేషన్ వేయకముందు చేపిచ్చేసి మధ్యాహ్నం పూటేమో ముస్లింస్కి ఇస్తామని చెప్పారు ఎందుకంటే నా పేరు నా మీ టీడీపీ తరఫున ఎత్తనోళ్ళు ముస్లిం అతను కుర్రాడు అందుకని నీకు మండలాధ్యక్షుడు ముస్లింస్కి ఇద్దాము అది ఇది అని చెప్పారు మధ్యాహ్నం 3 ముస్లింస్కి అన్నారు సాయంత్రం మామూలుగా 8 మామూలుగా ఏరే క్యాస్ట్ వాళ్ళకి ఇచ్చారు ఇవాళ వాళ్ళ వల్ల పార్టీ వాళ్ళు మన పార్టీ వాళ్ళు పనులు జరగట్లా ఎంఆర్ఓ ఆఫీసులు కావచ్చు ఏడ ఆఫీసులు కావచ్చు జరగట్లా వాళ్ళకి ఇప్పిస్తున్నారు అదే మండలాధ్యక్షుడు ఇప్పుడు మండలాధ్యక్షుడు టీడీపీ కోవర్ట్ అయ్యాడు అతనే మళ్ళీ ఇవాళ మేడం గారు అంపుతున్నాడు ఇవాళ ప్రతిదీ మామూలుగా నేను ఒకటి చెబుతున్నానండి మా జగన్మోహన్ రెడ్డి గారు కృష్ణా గారిని తీసి ఉండవల్లి శ్రీదేవి గారికి ఉండవల్లి శ్రీదేవి గారికి మేము ఎలక్షన్ చేసాం జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో పనిచేసేవాడికి సీట్ ఇచ్చినా మేము జగన్మోహన్ రెడ్డి గారికి కట్టుబడి మేము ఉంటాం డొక్కా మాణిక్యరావుకి ఇచ్చారు కాబట్టి ఆయనతోటి మేము ఉంటాం అలానే ఎమ్మెల్యే గారిని మేము వ్యతిరేకత అని కాదు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము మామూలుగా డొక్కా మాణిక్యవర ప్రసాద్ గారికి మేము సపోర్ట్ చేయడానికి ఉన్నాం మామూలుగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు నిలబెడితే వాళ్ళని మేము ఇప్పుడు ఇంతమంది ఏది ఇచ్చారండి ఏది ముగ్గురు సమన్వయకర్తలు ఇచ్చారు తర్వాత ఉండవల్లి శ్రీదేవి గారికి ఇచ్చారు ఇవాళ మామూలుగా ఎవరికి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి నిలబడితే వాళ్ళకి ఇస్తానికి మేము సిద్ధంగా ఉండామండి మేము అందరం కోఆపరేట్ చేస్తాం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు మేము వింటామండి అది సభకు నమస్కారం అండి.